హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ హ్యూమన్స్ తీసుకునే ఫుడ్ అనేది చాలా డైవర్స్గా కాంప్లెక్స్గా ఉంటుంది సో ఇంత కాంప్లెక్స్ అయిన ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి డైజెస్టివ్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ కూడా అంత కాంప్లెక్స్గానే ఉండాలి హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఒక కాంప్లెక్స్ ఆర్గన్ సిస్టమ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో చాలా కాంప్లెక్స్ ఆర్గన్స్ ఉంటాయి అలాగే ఈ ఆర్గన్స్ అన్నిటిలోనూ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి సెక్రేట్ అవుతాయి ఈ డైజెస్టివ్ జ్యూసెస్లో అనేక రకాలైన ఎంజైమ్స్ ఉంటాయి హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఒక లాంగ్ ట్యూబ్ లాగా ఉంటుంది ఈ లాంగ్ ట్యూబ్కి మధ్యలో అనేక ఆర్గన్స్ ఉంటాయి అలాగే కొన్ని యాక్సెసరీ గ్లాండ్స్ కూడా ఈ గొట్టానికి అతుక్కుని ఉంటాయి ఈ గొట్టం మౌత్తో స్టార్ట్ అయ్యి యానస్తో ఎండ్ అవుతుంది ఈ గొట్టం లేదా కెనాల్ని హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్ అని మనం చెప్తాము మనం తీసుకునే ఫుడ్ ఈ ఎలిమెంటరీ కెనాల్లో డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్ స్టేజెస్గా డైజెషన్ అనేది జరుగుతుంది మనుషుల్లో ఫుడ్ అనేది మౌత్ ద్వారా డైజెస్టివ్ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది సో ఫుడ్ని ఇలా మౌత్లోకి తీసుకోవడాన్ని ఇంజెషన్ అని చెప్తాము నా లెటస్ సీ ద జర్నీ ఆఫ్ ఫుడ్ ఇన్ ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ లెటస్ బిగిన్ విత్ ద మౌత్ ముందుగా ఫుడ్ యొక్క జర్నీ అనేది మౌత్తో స్టార్ట్ అవుతుంది ఇలా మౌత్లోకి ఎంటర్ అయిన ఫుడ్ అనేది మెత్తగా చేయబడాలి ఫర్ దిస్ పర్పస్ నోటిలో ఉండే టీత్ టంగ్ ఇంకా సలైవా ఈ మూడు చాలా హెల్ప్ చేస్తాయి ఆహారాన్ని మెత్తగా అయ్యేలా చేస్తాయి నోటిలో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ మనం తీసుకున్న ఫుడ్ని మెత్తగా గ్రైండ్ చేసినట్టుగా చేస్తాయి అయితే ఈ ఫుడ్ పేస్ట్ లాగా అవ్వటానికి కొంత లిక్విడ్ అవసరమవుతుంది అది సలైవా ప్రొవైడ్ చేస్తుంది అలాగే ఆహారాన్ని ఆ దవడ నుంచి ఈ దవడకి ఈ దవడ నుంచి ఆ దవడకి మార్చడానికి ఫుడ్ని సలైవాని బాగా మిక్స్ చేయడానికి నాలుక సహాయపడుతుంది ఈ ప్రాసెస్లో ఫుడ్ అనేది మెత్తగా జారుడుగా తయారవుతుంది ఇలా ఫుడ్ని మెత్తగా చేసే ప్రాసెస్ని మ్యాస్టికేషన్ అంటాము ఇలా మెత్తగా అయిన ఫుడ్ని బోలస్ అంటాము మన మౌత్లో ఉండే సలైవరి గ్లాండ్స్ సెక్రేట్ చేసిన సెలైవా అనేది ఫుడ్ని సాఫ్ట్గా చేయడం మాత్రమే కాదు ఫుడ్ని పార్షియల్గా డైజెస్ట్ కూడా చేస్తుంది మన ఓరల్ క్యావిటీ లేదా మౌత్ క్యావిటీలో సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి ఇవి మొత్తం త్రీ పేర్స్ ఉంటాయి ఈ సలైవాలో ఉండే సెలైవరీ ఎమైలేస్ అనే ఎంజైమ్ కార్బోహైడ్రేట్స్ని పార్షియల్గా డైజెషన్ చేస్తుంది సో ఇలా పార్షియల్గా డైజెస్ట్ అయిన ఫుడ్ ఏదైతే ఉందో అది డైజెస్టివ్ సిస్టంలోకి ఎంటర్ అవ్వాలి అంటే మన స్టమక్ ఇతర ఆర్గన్స్లోకి సో ఇది ఒక పైప్ ద్వారా ట్రావెల్ చేసి మన స్టమక్ని చేరుకుంటుంది ఆ పైప్నే మనం ఈసోఫేగస్ అంటాం ఫుడ్ని మౌత్లో నుంచి ఈసోఫేగస్లోకి నెట్టడాన్ని స్వాలోయింగ్ అంటాము ఈ స్వాలోయింగ్ ప్రాసెస్లో టంగ్ అనేది హెల్ప్ చేస్తుంది ఈసోఫేగస్లో ఉండే మజిల్స్ పెరిస్టాలెటిక్ మూమెంట్స్ అనే స్పెషల్ మూమెంట్స్ ద్వారా ఈ బోలస్గా ఉన్న ఫుడ్ను కిందకు నెట్టి స్టమక్లోకి వెళ్ళేలా చేస్తాయి ద ఫుడ్ దట్ రీచ్డ్ ద స్టమక్ అండర్ గోస్ ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ కెమికల్ చేంజెస్ నవ్ లెట్ ఇస్ ఈ వాట్ హ్యాపెన్స్ టు ద ఫుడ్ ఇన్ ద స్టమక్ స్టమక్లో గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది సెక్రెట్ అవుతుంది దీంతోపాటు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే యాసిడ్ కూడా సెక్రియట్ అవుతుంది దిస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇట్ కిల్స్ ద జర్మ్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ ఫుడ్ ఇంకా ఇట్ చేంజెస్ ద మీడియం ఇన్ సైడ్ ద స్టమక్ అంటే ఇట్ క్రియేట్స్ అన్ ఎసిడిక్ మీడియం ద నెక్స్ట్ వన్ గ్యాస్ట్రిక్ జ్యూస్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ ఎంజైమ్స్ అందులో ఎంజైమ్స్ ఉంటాయి ఈ ఎంజైమ్స్ ప్రోటీన్స్ డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉండే ఒక ముఖ్యమైన ఎంజైము పెప్సిన్ ఈ పెప్సిన్ మన ఫుడ్లోని ప్రోటీన్స్ను పెప్టోన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది దట్ ఈస్ ద కెమికల్ పార్ట్ ఫిజికల్గా ఫుడ్ని చర్నింగ్ చేయడానికి స్టమక్ యొక్క మజిల్స్ హెల్ప్ చేస్తాయి ఇలా మెత్తగా చర్న్ చేయబడిన ఫుడ్ని కైమ్ అని చెప్తాము మన స్టమక్కి రెండవ చివర ఫైలారిక్ స్పింగ్టర్ అనేది ఉంటుంది ఈ స్పింక్టర్ కైమ్ని కొద్ది కొద్దిగా స్మాల్ ఇంటెస్టైన్లోకి రిలీజ్ చేస్తుంది నా లెటెస్ట్ సీ ద డైజెషన్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ ఇస్ ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ స్మాల్ ఎంటెస్టైన్లో మన ఫుడ్లోని న్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఇంకా ప్రోటీన్స్ ఇవన్నీ కంప్లీట్గా డైజెస్ట్ అయిపోతాయి బట్ ఈ డైజెషన్ అనేది కంప్లీట్ అవ్వాలి అని అంటే దీనికి చాలా ఎంజైమ్స్ అనేవి అవసరం అవుతాయి ఫ్రమ్ వేర్ డూ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ గెట్ ఆల్ దిస్ ఎంజైమ్స్ ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా లివర్ ప్యాంక్రియాస్ ఇంకా స్మాల్ ఇంటెస్టైన్ యొక్క వాల్స్ సెక్రీట్ చేసే డైజెస్టివ్ జ్యూసెస్లో ఉంటాయి స్టమక్లో ఫుడ్ అనేది ఎసిడిక్ మీడియంలో డైజెస్ట్ అయితే స్మాల్ ఇంటెస్టైన్లో ఫుడ్ అనేది బేసిక్ మీడియం లేదా ఆల్కలైన్ మీడియంలో డైజెస్ట్ అవుతుంది లివర్ నుంచి ప్యాంక్రియాస్ నుంచి వచ్చే సెక్రీషన్స్ స్మాల్ ఇంటెస్టైన్లో మీడియం ఆల్కలైన్గా మారటానికి హెల్ప్ చేస్తాయి అలాగే మన ఫుడ్లో తీసుకున్న ఫ్యాట్ అనేది డైజెస్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆ ఫ్యాట్ అనేది ఎమిల్సిఫై అవ్వాలి ఎమిల్సిఫికేషన్ అంటే పెద్ద పెద్దగా ఉండే ఫ్యాట్ మాలిక్యూల్స్ చిన్న చిన్న ఫ్యాట్ డ్రాప్లెట్స్ కింద కన్వర్ట్ అవ్వాలి అప్పుడే ఎంజైమ్స్ వాటి మీద పనిచేసి వాటిని కంప్లీట్గా డైజెస్ట్ చేయగలుగుతాయి బట్ హౌ డిజ్ లార్జ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ గెట్ కన్వర్టెడ్ ఇన్ టు స్మాల్ ఫ్యాట్ డ్రాప్లెట్స్ లివర్ అ సబ్స్టెన్స్ కాల్డ్ యాజ్ బయల్ జ్యూస్ ఈ బయల్ జ్యూస్ మనం తీసుకున్న ఫుడ్లో ఉండే ఫ్యాట్ డ్రాప్లెట్స్ మీద వర్క్ చేసి వాటిని చిన్న చిన్న ఫ్యాట్ డ్రాప్లెట్స్ కింద విడగొడుతుంది దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎముల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ సో మన బాడీలో ఫ్యాట్స్ అనేవి డైజెస్ట్ అవ్వాలంటే ఫస్ట్ అవి ఎమిల్స్ఫై అవ్వాల్సి ఉంటుంది నవ్ లెటర్ సీ ద అనదర్ ఇంపార్టెంట్ గ్లాండ్ ఆఫ్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ పాంక్రియాస్ ప్యాంక్రియాస్ ఇట్ సెక్రీట్స్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లోకి రిలీజ్ చేయబడుతుంది సో ఈ పాంక్రియాటిక్ జ్యూస్లో టూ ఇంపార్టెంట్ ఎంజైమ్స్ ఉంటాయి ఒకటి ట్రిప్సిన్ ఇంకొకటి లైపేజ్ ట్రిప్సిన్ అనేది ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తే లైపేజ్ అనేది ఫ్యాట్స్ని డైజెస్ట్ చేస్తుంది సో నో ద థర్డ్ వన్ స్మాల్ ఇంటస్టైన్ వాల్స్ కూడా ఒక డైజెస్టివ్ జ్యూస్ని సెక్రీట్ చేస్తాయి దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇంటస్టైనల్ జ్యూస్ దిస్ ఇంటస్టైనల్ జ్యూస్ ఆల్సో హ్యాస్ గాట్ సమ్ ఎంజైమ్స్ ఈ ఇంటస్టైనల్ జ్యూస్లో ఉండే ఎంజైమ్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ కంప్లీట్గా డైజెస్ట్ అయ్యేలా చేస్తాయి సో మన ఫుడ్లో తీసుకునే కార్బోహైడ్రేట్స్ ఫస్ట్ మనం నోట్లో ఫుడ్ని నవలేటప్పుడు పార్షియల్గా డైజెస్ట్ అవుతాయి మన నోట్లో ఉండే సలైవరి ఎమైలేజ్ లేదా టైలిన్ అందుకు హెల్ప్ చేస్తుంది మిగిలిన కార్బోహైడ్రేట్స్ స్మాల్ ఇంటెస్టైన్లో కంప్లీట్గా డైజెస్ట్ అయిపోతాయి సో ఇలా డైజెషన్ అనే ప్రాసెస్లో ఫామ్ అయిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా మన బాడీలో ఉండే డిఫరెంట్ పార్ట్స్కి ఎలా రీచ్ అవుతాయి సో దీస్ న్యూట్రియంట్స్ ఆర్ సప్లైడ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఓన్లీ బై ద బ్లడ్ సర్క్యులేషన్ ద న్యూట్రియంట్స్ దట్ ఆర్ ఫామ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఆర్ ఎబ్జార్బ్డ్ ఇన్ టు ద బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇది మన స్మాల్ ఇంటెస్టైన్ యొక్క వాల్లో ఉండే బ్లడ్ వెజల్స్ ద్వారా జరుగుతుంది డైజెషన్లో ఫామ్ అయిన ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా స్మాల్ ఇంటెస్టైన్ యొక్క వాల్లో ఉండే బ్లడ్ వెజల్స్లోకి అబ్జార్బ్ అవుతాయి అక్కడి నుంచి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా బాడీ అంతా సప్లై అవుతాయి దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎబ్జార్బ్షన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద డైజెస్టివ్ సిస్టమ్ టు ద బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎబ్జార్బ్షన్ ఈ న్యూట్రియంట్స్ని ఎక్కువ మొత్తంలో అబ్జార్బ్ చేసుకోవడానికి స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్ మీద ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి వీటినే వెల్లై అంటాము వీ మే గెట్ ఎ డౌట్ దట్ వై ద లైనింగ్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ హ్యాస్ గట్ సో మెనీ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ వై కాంట్ ద స్మాల్ ఇంటెస్టైన్ డైరెక్ట్లీ అబ్జార్బ్ ద న్యూట్రియంట్స్ ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉండడం వలన సర్ఫేస్ ఏరియా అనేది పెరుగుతుంది సో బై దట్ మోర్ న్యూట్రియంట్స్ కెన్ బీ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ద డైజెస్టెడ్ ఫుడ్ అలాగే ఇఫ్ వి సీ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ది వెల్లై ఇన్సైడ్ ద వెల్లై వి కెన్ సీ ద బ్లడ్ వెజల్స్ అండ్ అట్ ద సేమ్ టైం వి సీ ద లింఫ్ వెజల్స్ ఆల్సో అంటే ఈ వెల్లై లోపల బ్లడ్ వెజల్స్ ఉంటాయి ఇంకా లింఫ్ వెజల్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కలిసి ఒక నెట్ లాగా ఫామ్ అయి ఉంటాయి మిగిలిన న్యూట్రియంట్స్ అన్ని బ్లడ్ వెజల్స్లోకి అబ్జార్బ్ అయితే డైజెస్టెడ్ ఫుడ్లోని ఫ్యాట్ మాత్రం లింఫ్ వెజల్స్లోకి అబ్జార్బ్ అవుతుంది సో ఆఫ్టర్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ద న్యూట్రియంట్స్ ఆర్ సప్లైడ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ బై ద బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ దెన్ వాట్ అబౌట్ ది అన్డైజెస్టెడ్ ఫుడ్ సో అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్లోకి మూవ్ అవుతుంది సో ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్ వాట్ ఎవర్ ద వాటర్ ఈజ్ రిమైనింగ్ ఇన్ ద అన్డైజెస్టెడ్ ఫుడ్ ఆ వాటర్ అంతా కూడా బ్లడ్లోకి అబ్జార్బ్ అవుతుంది ఆఫ్టర్ ది అబ్జార్బ్షన్ ఆఫ్ వాటర్ ద రిమైనింగ్ వేస్ట్ ఈజ్ టర్న్డ్ ఇన్ టు ఫీకల్ మ్యాటర్ ఈ ఫీకల్ మ్యాటర్ అనేది స్టూల్స్ రూపంలో యానస్ నుంచి బయటికి ఎక్స్క్రీట్ చేయబడుతుంది సో యానస్ ఈజ్ ద ఎండింగ్ పాయింట్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్ సో వాట్ ఎవర్ ద అన్డైజెస్టెడ్ ఫుడ్ ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ యానస్ ద్వారా బయటకి పంపడాన్ని ఎడ్జెషన్ అంటాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ సలహాలు సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి